గోదావరి జిల్లా తునిలో దివీస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తాను పూర్తి వ్యతిరేకమని తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టిరాజు స్పష్టం చేశారు. తునిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజా వ్యతిరేక నిర్మాణాలకు సపోర్ట్ చేయరని, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు. కొందరు శక్తులు గత పాలకులు దివీస్ కంపెనీ యాజమాన్యంతో జరిపిన చర్చలో విఫలం చెంది అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఫ్యాక్టరీ ఆస్తులు ధ్వంసం చేసి వారిపై కేసులు పెట్టేందుకు కారకులు అవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆది నుంచి చెబుతూనే వస్తున్నామని, ముఖ్యమంత్రి శంకుస్థాపనకు వస్తున్నారని ప్రచారం చేశారని, ఎక్కడ వచ్చారని ఎమ్మెల్యే మీడియా ముఖంగా ప్రశ్నించారు. దయచేసి తొండంగి మండలం ప్రజలంతా ఈ విషయాన్ని అర్థం చేసుకోనని ఎమ్మెల్యే అన్నారు. ఇదే విషయంపై మరోమారు సీఎం దృష్టిలో పెట్టేందుకు అమరావతికి వెళ్లడం జరుగుతుందన్నారు. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. ప్రజా వ్యతిరేక పరిపాలన అంటే చంద్రబాబు చౌదరిది కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిది కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా లాస్ట్ టైం నేను జగన్మోహన్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు, రాజా నువ్వు ఒకసారి కలెక్టర్ గారు నువ్వు కలిసి కంపెనీ ప్రతినిధులతో డిస్కస్ చేయండి, మీకు ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోయినా సరే ఇమ్మీడియట్గా దాన్ని ఆఫ్ చేద్దాం మనం అని చెప్పేసి శ్రీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. నేను కలెక్టర్ గారు కంపెనీ ప్రతినిధులతో డిస్కస్ చేయడం జరిగింది, మీ పత్రికల్లో కూడా వచ్చింది. అప్పుడు కంపెనీ ప్రతినిధులు చెప్పిన దానికి నేను ఎక్కడ సంతృప్తి చెందలేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం ఎట్టి పరిస్థితుల్లోనూ పొల్యూషన్ ఉండకూడదు, జీరో డిశ్చార్జ్ ఉండాలి, ఎయిర్ పొల్యూషన్ ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు కంపెనీ ప్రతినిధుల దగ్గర నుంచి ఆ రకమైన సమాధానాలు అయితే రాలేదు. కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి వాళ్ళ ఆల్టర్నేటివ్ ఏదో చూసుకోమని చెప్పడానికి నా ప్రయత్నం నేను చేసే లోపల కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకుల వల్ల ప్రజలు సమన్వయం కోల్పోయి ఈలోగా ఇష్యూ జరగడం జరిగింది. ఇది దురదృష్టకరం. ఎందుకంటే అమాయకులందరూ కూడా కేసుల్లో బలి అయిపోతారు. ఎందుకంటే ఆస్తి నష్టం అంటే చాలా భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది కాబట్టి కేసుల్లో బలి అయిపోతారు. ప్రజలకి నాకు తెలుసు జగన్ గారిది రాజశేఖర రెడ్డి గారి రక్తం. ప్రజలకు నచ్చనిది ఏది కూడా ఆయన నచ్చదు. ఆయన రైతు పక్షపాతి. రైతులకు నచ్చనిది ఏది కూడా ఆయనకి నచ్చదు. రైతు కూలికి నచ్చనిది ఏది కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. ఆయన ప్రజల పక్షాన ఉంటారు. తప్పకుండా ఈ కంపెనీ ఏర్పాటుని నేను వ్యతిరేకిస్తాను, తప్పకుండా ఈ కంపెనీని ఆపుతాను అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను.